బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి పార్టీ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా వెల్దుర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధర్నాలో కేసులు నమోదైన రైతులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. వెల్దుర్తి మండల రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, రైతులపై కేసు నమోదు చేసిన ఎస్ఐపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం గోపి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు ఎలాంటి మాస్కులు సామాజిక దూరం పాటించకుండా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాక్డౌన్ అనంతరం రైతులపై పెట్టిన కేసులపై ఉద్యమిస్తామని తెలిపారు. అక్రమ కేసులు పెట్టిన వెల్దుర్తి ఎస్ఐని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామ్మోహన్, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ఇప్పుడు వాళ్ళు వచ్చింది కూడా మమ్మల్ని గడబడ అంతా చేస్తే కూడా వాళ్ళు మమ్మల్ని అడ్జెసింది సార్. మేము కూడా వాళ్ళని ఎత్తికించి కూడా రిపోర్టర్ కూడా మన రిపోర్టర్ కూడా ఉన్నారు పక్క దూరం జరుగుతుంది బాబా అంటే దూరం ఉన్నాం కాకపోతే కొమ్మలు అడ్డ మిషన్ జరిగి 10 నిమిషాలు కూర్చున్నాం సార్ అంతే. అదే సార్ అది కూడా ఎంతమంది మీద అదే సార్ సరే సార్ దాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ సరే సార్. చేస్తా ఉన్నారు మీరు రేటు పెంచి లాభం లేదని ప్రశ్నించిన రైతులపైన ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతులు ఇక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించారు. ఎందుకు మాకు ఈ తరుగు తీస్తూ ఉన్నారు, గతంలో ఈ లేని సిస్టమ్ కొత్తగా ఎందుకు పెట్టారని అడిగినందుకు వాళ్ళు సమాధానం చెప్పకపోతే వాళ్ళు దిక్కు తోచని స్థితిలో కంప్లైంట్ ఇద్దామంటే ఎంఆర్ఓ లేరు, అడుగుదామంటే ఎంపీడీఓ లేరు, వ్యవసాయ అధికారులు అయితే పత్తాకే లేరు, ఎమ్మెల్యే ప్రజల బాగోగులు పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు దిక్కు తోచని స్థితిలో రోడ్డు పైన కూర్చొని ఒక 5 నిమిషాలు ధర్నా కూడా కాదు వాళ్ళు చేసింది. వాళ్ళ బాధ వెల్లువించుకోవడానికి ఎవరైనా అధికారులను ముందుకు రమ్మంటే వాళ్ళపైన COVID-19 యాక్ట్ పెట్టి ఈరోజు రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని గమనించిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడి, మీ వెనకాల మేము ఉంటాం, మీ పైన పెట్టిన కేసుల కోసం మేము పోరాటం చేస్తాం, ఇక్కడ ఎవరైతే కావాలని అత్యుత్సాహం ప్రదర్శించిన ఎస్ఐ ఉన్నారో ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని, రేపు రాష్ట్ర డీజీపీని కూడా వాళ్ళు కలవబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ ద్వారా మేము ఇక్కడున్న అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు పనిచేసేది ప్రజల కోసం. ఇక్కడ చదువుకొని ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు COVID-19 యాక్ట్ అంటే తెలియదు. వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి మాస్కులు ఇవ్వండి, శానిటైజర్లు ఇవ్వండి, మరి ఇవన్నీ ఇవ్వని ప్రభుత్వ అధికారులపైన కూడా కేసులు పెట్టండి. ఈరోజు మాస్కులు కట్టుకోలేదని కేసులు పెట్టిన అధికారులు ఇవ్వని వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి కదా. ఇక్కడ వైద్య అధికారులు ఒకనాడు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి ఒక టెస్ట్ చేసిన పాపాన పోలేదు. ఈరోజు మేము చెప్పేది ఒకటే, రైతులను ఇబ్బంది పెట్టిన ఎవరినైనా కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. రోజులలో ఈ కోవిడ్